హాయ్ హలో నమస్తే. యూనిక్ మూవీస్ని, డిఫరెంట్ హీరో క్యారెక్టర్స్ని ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నటుడు నారా రోహిత్, అలాగే ఒక గొప్ప విలనిజాన్ని, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంచుకుంటూ సాగుతున్న అలనాటి హీరో జగపతి బాబు, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఆటగాళ్ళు. ద నేమ్ బై ఇట్ సెల్ఫ్ ఆటగాళ్ళు, ఒక ఆటగా సాగబోతోంది, ఒక మైండ్ గేమ్గా సాగబోతోంది ఈ మూవీ. మరి ఈ మూవీ గురించి జగపతి బాబు, నారా రోహిత్ చెప్పే విశేషాలేంటో వాళ్ళతోటి మాట్లాడదాం. ఆటగాళ్ళు ఇద్దరికి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మూవీ రిలీజ్ కాబోతోంది. సో జగపతి బాబు గారు, ఏ సినిమా వస్తున్నా కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఎట్లాంటి రోల్ ఉంటుంది అనేది. అలాగే మీరు కూడా డిఫరెంట్ జోనర్లో ఉంటాయి మూవీస్ అన్నీ కూడా. సో ఈ మూవీ గురించి ఏం చెప్తారు ఆటగాళ్ళు జగపతి బాబు గారు? మీరు అంత కరెక్ట్ అండి. ఇప్పుడు జనరల్గా తను ఈ ఫాలో సెట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అనేది. నేను డిఫరెంట్ ఫిల్మ్స్ కంటే నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ పడుతున్నాయి. ఐ ప్రిఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. ఈ సినిమా ఇద్దరికి జస్టిఫైడ్, ఆ డిఫరెంట్ ఫిల్మ్ అనే జానర్కి ఇట్స్ జస్టిఫైడ్. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జగపతి బాబు గారి నుంచి ఈ మూవీలో? చాలా కాలం తర్వాత కొంచెం బాగుంటాను చూడటానికి. ఇంత గడ్డాలు వేసుకోకుండా, ఇంత క్రూరంగా లేకుండా బాగుంటాను, అది డిఫరెన్స్. సో నారా రోహిత్ గారు, ఈ మూవీ గురించి ఏం చెప్తారు? ఆటగాళ్ళు అంటే వినగానే, ట్రైలర్ చూడగానే కాన్ గేమ్ అనేది అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ఇట్? ఇట్స్ మోర్ ఆఫ్ మైండ్ గేమ్ బిట్వీన్ టూ ఇంటలెక్చువల్స్ అండి. సో ఇద్దరు ఒక ఇద్దరు తెలివైన వాళ్ళ మధ్యన ఒక గేమ్ ఇది. అండ్ బేసిక్ ఏంటంటే వీ బోత్ ప్లే క్యారెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్. అండ్ మెయిన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే దే ఆర్ ద హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్. వీ ఆల్ ప్లే క్యారెక్టర్స్. సో ఇట్స్ గోన్ బి అ వెరీ స్క్రిప్ట్ ఓరియంటెడ్ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ అండి. అంటే నేను చాలా కొత్త డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను. సో ఇలాంటి జానర్ నేను ట్రై చేయలేదు. సో నాకు ఇది కొత్త జానర్. సో జగపతి బాబు గారితో టైప్ అయ్యారు, సో ఎట్లా ఉంది ఆయనతో వర్కింగ్, ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి అందరం చూస్తూ పెరిగా ఆయన యాక్టింగ్ అంతా కూడా. ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్ కర్వ్ అండి. అంటే దేవ్ డన్ సో మెనీ ఫిల్మ్స్, సో మెనీ క్యారెక్టర్స్. సో యూ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు సీన్ ఎలా కన్సీవ్ చేస్తారు, డైలాగ్ మాడ్యులేషన్ ఎలా చేస్తారు. సో ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ కర్వ్ ప్రతి సినిమాకి నేర్చుకోవడం. సో ఈసారి ఏంటంటే జగపతి బాబు గారితో వర్క్ చేయడం వల్ల ఇట్ వాస్ ఐ లెర్న్ అ ఫ్యూ థింగ్స్ ఆయన దగ్గర నుంచి. సో ఇట్స్ ఆల్వేస్ అ లెర్నింగ్ కర్వ్. మీకు లైన్ చెప్పగానే బాగా ఎగ్జైట్ చేసిన అంశాలు ఏంటి సార్? స్క్రీన్ ప్లే ఇస్ ద హీరో దిస్ పర్టికులర్ ఫిల్మ్. సో అదే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఆడియన్స్కి నెక్స్ట్ 100% ఏం జరుగుతుంది అనేది గెస్ చేయలేరు. ఏమవుతుంది అనేది ట్రై చేస్తారు గెస్ చేయడానికి. దే కుడ్ వాళ్ళు అనుకుంది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఏది కూడా ప్రెడిక్టెడ్ కాదు దీంట్లో. దట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. సో దీంట్లో మీరు చెప్పే డైలాగ్స్, ఆయన చెప్పే డైలాగ్స్ రెండు పోటాపోటీగా కనపడుతూ ఉన్నాయి. సో ఎట్లా ఉంటాయి మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ కానివ్వండి, మీ ఇద్దరి మధ్య స్క్రీన్ కానివ్వండి, ఎలా ఉంటుంది? ఫస్ట్ నుంచి ఇద్దరు మాట మాట ఎత్తుపై ఎత్తు ఆ గేమ్ అనేది నడుస్తూనే ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్. స్టార్టింగే గేమ్తో స్టార్ట్ అవుతుంది. సో ఇందులో హీరోయిన్ క్యారెక్టర్కి సంబంధించి కానివ్వండి, ఇతర క్యారెక్టర్కి సంబంధించి మీ ఇద్దరి మధ్య ఉంటుందా సినిమా మిగతా మేజర్? సో ఎక్కువసేపు మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మా ఇద్దరి మధ్యన ఉంటుందండి. హీరోయిన్స్ క్యారెక్టర్స్ దేర్ అండ్ ఆల్సో హ్యాస్ ఇంపార్టెన్స్, బట్ ద మేజర్ గేమ్ ఇస్ బిట్వీన్ నా క్యారెక్టర్ అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్. సో బేసిక్గా కాన్ గేమ్ అనగానే ఇప్పుడు ప్రేక్షకులు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, సినిమా చూడగానే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు, ఆ ఇదే చూసేవాళ్ళు చాలా సార్. సో ఈ మూవీలో బాగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి మీరు ఏమన్నా స్టోరీ చెప్పిన తర్వాత దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేయడం కానివ్వండి, ఇది వద్దు, ఈ ఎలిమెంట్ వద్దు, ఇట్లా పెడితే ఇంకా బాగుంటుంది, యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ యూనో ద స్టోరీస్ మీద కానివ్వండి. బేసిక్గా కథ చెప్పినప్పుడు ద బేసిక్ లైన్ నచ్చిందండి. బట్ ఏంటంటే జగపతి బాబు గారు ఈవెన్ ఆయన కూడా చెప్పినట్టున్నారు గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని చెప్పి. సో అగైన్ ద డైరెక్టర్ స్టార్టెడ్ దే టుక్ టైమ్ ఆఫ్టర్ ముహూర్తం అయిపోయిన తర్వాత అగైన్ ఒక 2 మంత్స్ టైం తీసుకుని అగైన్ ద రీవర్క్డ్ ఆన్ హౌ ద గేమ్ బిట్వీన్ దీస్ టూ క్యారెక్టర్స్ షుడ్ బి, ద హౌ ఎగ్జైటింగ్ ఇట్ షుడ్ బి. సో దాని తర్వాత ఆఫ్టర్ రీరైటింగ్ ఇట్ అగైన్ ఈ గేమ్ అండ్ టోల్డ్ అస్, బట్ ఈవెన్ ఆన్ లొకేషన్ ఇఫ్ వీ డోంట్ లైక్ సంథింగ్ ఆర్ ఇది ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా అంటే ఈ వెరీ ఫ్రాంక్ విత్ మురళి గారు. జగపతి బాబు గారు కూడా ఇఫ్ యూ హ్యాడ్ సంథింగ్ హీ యూస్ టు లేదు ఇది ఇంకేమైనా చేద్దాం మనం. సో దట్ వే ప్రాబబ్లీ ద మెయిన్ సీన్స్ ఇవన్నీ కానీ దే కమ్ అవుట్ మచ్ బెటర్. సో మురళి గారితో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, సో ఆయనతో నెక్స్ట్ అగైన్ అంటే ఆ జోన్ర వేరు, ఇప్పుడు ఇది ప్లే చేస్తుంది ఇది వేరు. సో ఎట్లా అనిపించింది అప్పటి నుంచి ఇప్పుడు వరకు ట్రావెల్ చేసిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయి ఆయనలో? లేదు, చేంజెస్ ఏం లేదండి. ఈ వాజ్ ఆల్వేస్ ఎ గుడ్ డైరెక్టర్. నాకు పెద్ద బాబు అనే సినిమా డెఫినెట్గా చాలా మంచి సినిమా చేసి పెట్టాడు. సో ద టాలెంట్, ఒకసారి టాలెంట్ ఉన్నాక ఇట్ డజన్ గో. చేంజెస్ అనేది తన పర్టికులర్ ఇష్యూలో లేదండి.
వేరే ద సీన్స్ ఆర్ కన్సర్న్ దీంట్లో పెద్దబాబు కంటే ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫ్రెండ్ కోసం నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్షిప్ కోసం చేస్తున్న సినిమా ఇది. సో అండ్ బడ్జెట్ కూడా భారీగా అయింది. సో సినిమా మిస్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వాలి. అట్లీస్ట్ ఓపెనింగ్స్ తెచ్చేస్తే హిట్ అయిపోతుందనే నమ్మకం మాకుంది. సో దట్ ఈస్ వాట్ వీ వర్ ట్రైయింగ్. అందుకనే ఈ సీన్స్లో అంటే మురళీ లాంటి ఎంత కెలికితే అంత బెటర్మెంట్ వస్తుంది. తను ఇరిటేట్ అవుతాడో ఇంకోటి అవుతాడో తర్వాత సంగతి, హిట్ అయితే ఎవడో మాట్లాడు. సో ఈ సినిమాలో ఇన్వాల్వ్మెంట్ తప్పల ఇద్దరికి కూడా. సో పెద్దబాబులో ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, సో దానికి అవార్డ్స్ కానివ్వండి, ఇప్పటికే చూసి బాగా నవ్వుకుంటూ ఉంటాను. సో ఇందులో కామెడీ ట్రాక్ గురించి అంటే ట్రైలర్ చూస్తుంటే ఒక జానర్ అనేది అర్థమవుతుంది, బట్ కామెడీ ట్రాక్కి సంబంధించి ఇతర ఎలిమెంట్స్కి సంబంధించి ఉన్న ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్రహ్మానందంగా చాలా కాలం తర్వాత నాకు తెలిసి మంచి క్యారెక్టర్, ఒక పర్ఫామ్ చేసే క్యారెక్టర్ వచ్చింది. సో దట్స్ అ గుడ్ థింగ్. రోహిత్తో ఎక్కువ ఉంది కాంబినేషన్. రోహిత్ గారి టైమింగ్ కూడా అలా ఉంటుంది. సో మీకు మీరు ఒక యాంటగోనిస్ట్గా చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ రైట్? ఐఎమ్ రైట్? కాదా? ఐ వాంట్ టెల్ యు, డోంట్ డిసైడ్. సో సినిమా తర్వాత ఏంటనేది డిసైడ్ చేస్తాం. యా, బికాస్ అంటే ఇంతకుముందు సినిమాలు చేశాను కాబట్టి డోంట్ డిసైడ్ ఎనీథింగ్, దిస్ కుడ్ బి ఎనీథింగ్. అంటే జగపతి బాబు గారిని మధ్య ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లేదంటే విలన్ గా రెండే కనపడుతున్నాయి మెయిన్గా. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు సినిమాకి వెళ్ళండి. సో ప్లెయిన్ మైండ్ తోటి వెళ్ళమంటే కంప్లీట్లీ. అంటే నేను కూడా ఫస్ట్ టైం అండ్ లాయర్ చేయటం అనేది, ఇంతవరకు 30 ఇయర్స్లో ఎప్పుడు చేయలేదు. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. సో నార రోహిత్ గారు మీ రోల్ ఎలా ఉంటుంది? ఐ ప్లే ఎ ఫిల్మ్ డైరెక్టర్ అండి. సో ఈజ్ అన్ ఇంటలెక్చువల్ గై అండ్ బేసిక్గా ఇట్స్ మోర్ ఆఫ్ మైండ్. అంటే ఆడి తెలివితేటలతో ప్లే, ఇద్దరు తెలివైన ఇద్దరు మధ్యలో. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో సీన్స్ వచ్చినప్పుడు ఆయన యాక్టింగ్ చూసి నేను ఇంకా బెటర్గా చేయాలని ఎప్పుడైనా అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా? అంటే అరే ఇంకా ఇంకా చేయాలి లేదంటే నేను తగ్గిపోతానన్న ఒక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఎదిగే క్రమంలో. సో వాట్ యు సే? నో, బేసిక్గా ఏంటంటే ఎవ్రీ టైమ్ ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ హైస్ అండ్ లోస్ ఆఫ్ అ క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్ ఎంతకంటే తగ్గకూడదు, ఎంతకంటే పెరగకూడదు. యూ నీడ్ టు హ్యావ్ అ లిమిటేషన్ బిట్వీన్ లైన్స్ అండ్ బేసిక్గా ఏంటంటే ద డైరెక్టర్ వాస్ క్లియర్ ఎనఫ్. తను వచ్చి ఈ సీన్, ఈ సీన్ ఎక్కడ వస్తుంది ఏంటి, హౌ వాట్ ఇస్ రిక్వైర్డ్ బై దట్ క్యారెక్టర్, దట్ వాస్ క్లియర్. అండ్ బేసిక్గా ఏంటంటే అంత కష్టం అనిపించలేదు. బేసిక్గా వేరే ఈ క్యారెక్టర్ కాకుండా ఇంకో క్యారెక్టర్ అయితే కొంచెం ఇబ్బంది పడేది, బట్ ఈ క్యారెక్టర్కి ఏంటంటే హీ హ్యాడ్ టు డూ ఓన్లీ వన్ థింగ్ అట్ వన్ టైమ్. సో దేర్ ఆర్ లైన్స్, ఐ మీన్ యాక్ట్ చేయాల్సి, దట్ ఈస్ ప్రాపర్లీ డిజైన్డ్ లైక్ దట్. ఓకే, ఇఫ్ ఎనీ అదర్ క్యారెక్టర్ లైక్ ఇప్పుడు ఏదన్నా ఇఫ్ యు టేక్ సపోజ్ బోత్ ఆర్ వెరీ పాజిటివ్ క్యారెక్టర్స్ అనుకోండి, సో అప్పుడు ఏదైనా ఇప్పుడు బొమ్మరి లాంటి క్లైమాక్స్ ఏమైనా ఉందంటే అప్పుడు ఏమన్నా ఇబ్బంది పడచ్చేవా కానీ, బట్ దిస్ క్యారెక్టర్ ఆల్రెడీ డిఫైన్డ్ క్యారెక్టర్, డిఫైన్డ్ క్యారెక్టర్, ఏ సీన్కి ఏం చేయాలో ఆ క్యారెక్టర్కి. సో బహుశా దానివల్ల ఆ ఫ్రిక్షన్ అనేది వచ్చి ఉండకపోవచ్చు. అంటే బేసిక్గా సీనియర్ యాక్టర్ చేస్తున్నప్పుడు నేను కూడా బాగా చేయాలి అనేది వస్తుంది కదా ఒక యాక్టర్, అప్పుడే కదండి మనం కూడా చేయాలి అని చెప్పి. బేసిక్గా ఇట్స్ మోర్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే యాక్టింగ్ ఇస్ మోర్ లైక్ రెసిప్రోకేటింగ్. ఇఫ్ దర్స్ అ బెటర్ ఆర్టిస్ట్ యూ ట్రై టు బెటర్ యువర్ సెల్ఫ్. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. సో మురళి గారితో వర్కింగ్ ఎట్లా ఉంది? నేను ఫస్ట్ టైం అండి, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంచెం కాంట్రాస్ట్గానే ఉన్నారు. నేను ఆయన కూడా చెప్తున్నాను బేసిక్గా ఏంటంటే వాట్ మురళి గారు ఇలా షార్ట్ టెంపర్డ్ ఈ టైప్లో అనేవాళ్ళు, బట్ ఐ డోంట్ ఫీల్ దట్ ఎనీవేర్. అండ్ హీ ఇస్ లైక్ ఏంటంటే ఆయనకి ఓన్లీ ఆ సినిమా తప్ప జనరలీ ఎనీ టైమ్ వెన్ బిఫోర్ ద షూట్ కానీ ఈవెన్ వెన్ వీ వెంట్ అవుట్డోర్ లైక్ ఆఫ్టర్ ద షూట్ ఊరికే సరదా కూర్చుందాం అన్నా సరే ఆయన మళ్ళీ సినిమాలో తీసుకెళ్తుంటాడు. సో హీఈస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ద ఫిల్మ్. సో ఈజ్ అ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. ప్రాబబ్లీ హీ షుడ్ గెట్ ద రైట్ బ్రేక్. సో ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవ్వడం కానివ్వండి, ఇలా కదా అలా చేయదు, ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు అక్కడ కాలేదా? నో, బేసిక్గా ఇట్స్ డైరెక్టర్స్ మూవీ కాదు. నో, ఎనీథింగ్ ఇస్ డిస్కషన్ అండి. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఐ లాస్ట్ క్లిక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్. నో, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎనీథింగ్ నేను నాకు ఏదైనా నచ్చకపోతే ఆయనకి చెప్పేవాడిని, కాదు సార్ ఇక్కడ ఇది కదా ఎమోషన్ అంటే ఆయన ఆలోచించి అది కరెక్ట్ అండి అదే అదే అండి. సో ఇట్ వాస్ ఆల్వేస్ అలాంటి యాక్సెప్టెన్స్ ఉంటే ఇట్స్ గో. నో, ఇట్స్ ఎనీ యూ షుడ్ ఇట్స్ మోర్ లైక్ విన్నింగ్ అ కేస్. యూ ఇఫ్ యూ మేక్ అ పాయింట్ యూ నీడ్ టు విన్ ఇట్. మళ్ళీ ఇంకా ఇంకా అందులో ఇంకా బయటకు రాలేదనుకుంటే ఇంకా విన్నింగ్ ఏ కేస్. బట్ ఐఎమ్ నాట్ ఎ లాయర్ సినిమా.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి ఇలాంటి మూవీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ యు సే అబౌట్ మ్యూజిక్ అండ్ ఐ లైక్ ఇట్ అండ్ ఐ రియలీ థింక్ ద మ్యూజిక్ డైరెక్టర్ హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. వాట్స్ హిస్ నేమ్ సార్? సాయి కార్తిక్. నేను చూసాను సినిమా. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ రియలీ గుడ్. ఈజ్ అంటే ఈ సినిమాకి ఎస్పెషలీ వెరీ ఇంపార్టెంట్ బీజీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యూజిక్. సో ఇట్ వర్క్డ్ అండ్ ఐ లైక్ దట్ సాంగ్ ఆల్సో నీ వల్ల నీ వల్ల. వర్క్ విత్ సాయి కార్తిక్, చాలా సినిమాలు చేశాను సాయి కార్తిక్తో. అండ్ ఐ నో సెన్స్ తనకి మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు హీస్ పర్టికులర్లీ వెరీ డిఫరెంట్. ఎందుకంటే హీస్ డన్ కమర్షియల్ సినిమాలు చేశాడు, ఒక పక్కన హీస్ డన్ అసుర, హీస్ డన్ ప్రతినిధి ఆఫ్ మైన్. సో దే ఆర్ వెరీ కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్. అలాంటి సినిమాలు చేసే అతను కాబట్టి ఐ ఓన్లీ రికమెండెడ్ సాయి. ఎందుకంటే ఐ ఫెల్ట్ బేసిక్ ఏంటంటే ఐ కాంట్, వాళ్ళిద్దరి మధ్య వేవ్ లెంత్ అయితే నేను క్రియేట్ చేయలేను. ఐ కెన్ జస్ట్ సే వై డోంట్ యూ ఒకసారి కూర్చొని మీ ఇఫ్ యూ మీ ఇద్దరికి సింక్ అయితే యూ వర్క్ విత్ అని చెప్పి మురళి గారికి చెప్పాను. బట్ దే హ్యాడ్ అన్ ఇన్స్టెంట్ సింక్ ఉన్నింది అండ్ ప్రాబబ్లీ దట్స్ వాట్ వర్క్డ్ అవుట్. జగపతి బాబు గారు, మీరు సోఫార్ చాలా మూవీస్ చేస్తూ చాలా జానర్స్ చేస్తూ వచ్చారు కదా, ఈ మూవీ అంటే ఒక జడ్జ్మెంట్ అనేది మీకు ఉంటుంది కదా, ఈ మూవీ ఆఫ్టర్ కంప్లీషన్ మీకు ఏమనిపించింది, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీరు అనుకుంటున్నారు ఆఫ్టర్ రిలీజింగ్? ఇవాళ ఎస్పెషలీ అండి, మీకు జనరల్గా అన్ని సినిమాలు, చాలా సినిమాలు హీరో నాన్ హీరో స్టార్ సన్ అన్నీ పక్కన పెట్టేసి సినిమా సినిమాగా చూస్తున్నారు. సో ఇది నాకు నా కాన్ఫిడెన్స్ ట్రైలర్ ఇస్ ద హిట్. ట్రైలర్ చూసి ఇంట్రెస్టింగ్గా ఉంది, సంథింగ్ ఇస్ దేర్ అనేది ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో దట్ మీన్స్ విల్ కమ్ ఫర్ ద ఫిల్మ్. వాళ్ళు రెండింటికి ఫిక్స్ అయిపోతారు, వెళ్దామా వెళ్ళొద్దా అని. దీనికి నాకు తెలిసిన నాకు వచ్చిన రెస్పాన్స్ చూడాలి ఈ సినిమా అనే ఫీలింగ్ వాళ్ళు ఉన్నారు. వన్స్ దే కమ్ దిల్ బీ సాటిస్ఫైడ్. సో యాజ్ ఏ ఆడియన్స్ మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేను అనుకుందానుకుంటే బాగా వచ్చింది అనుకున్నాను. యా ద ఇట్ వర్క్, ద స్క్రీన్ ప్లే వర్క్డ్. అంటే ఆ టెన్షన్ ఉండింది, దో ఐ నో ద స్టోరీ కంప్లీట్లీ, ఆ టెన్షన్ అయితే వర్కౌట్ అయింది. సో మీరే ఉంటారు, మురళి గారు మొత్తం మీకు చెప్పింది విజనరీ, ఆయన విజనరీ అంతా స్క్రీన్ మీదకి వచ్చిందని మీరు అనుకుంటుందా? యా డెఫినెట్లీ అండి. అంటే బేసిక్గా ఇదే ఫిలిం లాట్స్ ఆఫ్ అదర్ డైరెక్టర్స్ కానీ దిస్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ ఎనీ వే, ఇట్ కెన్ బి ట్రీటెడ్ లైక్ అ జానర్ ఫిలిం, డార్క్ లైట్స్తో హాఫ్ లైటింగ్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి మొత్తం మార్చేయచ్చు. బట్ బికాస్ బీయింగ్ పర్చూర్ మురళి, హీస్ మోర్ ఆఫ్ అ కమర్షియల్ డైరెక్టర్, హీ ట్రీటెడ్ ఇట్ ఇన్ అ కమర్షియల్ ఫార్మాట్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ బేసికలీ. లేకపోతే ఏంటంటే ఇట్ వుడ్ హ్యావ్ లుక్ మోర్ డార్కర్ అండ్ మోర్ ఇంటెన్స్. ఆయన వల్ల ఏంటంటే ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ద డిజైన్ ఆఫ్ ద సీన్స్ ఆల్సో, ఇట్ హ్యాస్ దట్ యాక్షన్ టెంపో. వన్స్ ద గేమ్ స్టార్ట్స్ ద టెంపో ఆఫ్ యాక్షన్ విల్ బీ దర్. ఇట్స్ నాట్ లైక్ రియల్ యాక్షన్ కాకపోయినా ఏంటంటే ఈవెన్ ఎవ్రీ సీన్ విల్ హ్యావ్ దట్ టెంపో. ఓకే, సో దట్ వే ఐ థింక్ సో హిస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సో వన్ వీ టాక్ అబౌట్ సీన్స్ అండ్ లైట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సో దాని గురించి చెప్పండి. అంటే ఈ పర్టికులర్ మూవీకి ఒక రకమైన డైరెక్టర్ ఆఫ్ డిఓపి కావాల్సి ఉంటుంది. సో టెల్ ఇస్ అబౌట్ దట్. విజయ్ సి కుమార్ గారు, హీస్ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఐవ్ ఆల్రెడీ వర్క్ విత్ హిమ్ ఫర్ ఫిల్మ్ కాల్ బాలకృష్ణుడు. అండ్ వాళ్ళిద్దరికి మంచి సింక్ అండి బేసిక్గా. ఏంటంటే పర్చూర్ మురళి గారికి, విజయ్ సి కుమార్ గారికి, దే హ్యావ్ అ వండర్ఫుల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్. అండ్ ఐ డోంట్ ఆయన చేసిన సినిమాలు అండ్ రీసెంట్ ఆల్సో లాస్ట్ ఇయర్ ఈ గాట్ అ బ్లాక్ బస్టర్ ఇన్ ఫిదా విజయ్ సి కుమార్ గారికి. సో హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఈవెన్ ఐ హావ్ సీన్ ద ఫైనల్ అవుట్పుట్, బట్ ఐ హోప్ రషెస్ చూస్తుంటారు కదా. రషెస్, యా, బట్ ద ఫైనల్ అవుట్పుట్ అవును, ఆఫ్టర్ ఆల్. సో ఐ హావ్ సీన్ విషయం జగపతి బాబు గారిని అడుగుతాం, ఆయన ఎంత చూస్తుంటారు ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారా మీరు? విజయ్ ఇస్ గుడ్ అండి, నాతో అంతకుముందు కూడా చేసినాడు సామాన్యుడు. అఫ్కోర్స్ ఈజ్ అ గుడ్ ఫిదా అంటే ఇక వెరీ గుడ్ జాబ్. అండ్ ఈజ్ వెరీ క్వైట్, పని జరిగిపోతూ ఉంటుంది, దట్ ఈస్ వాట్ ఐ లైక్, క్వైట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోవటం. అండ్ అంటే చూస్తే అంత అనిపించదు, స్క్రీన్ మీద మాత్రం ఈ ద వాల్యూ ఇస్తే. సో ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో వాళ్ళు మీ స్టోరీ వినగానే, అంటే మీకు ఒక అభిరుచి ఉంది అండ్ జగపతి బాబు గారిని కూడా తీసుకుంటున్నారు, సో దీని అంతటిని అంటే ఆయన ఇంతకు ముందు చెప్పినట్టు హిట్ అవ్వాలని అనుకుంటున్నారు. సో వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది ఆఫ్టర్ మూవీ కంప్లీషన్? దేవ్ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్ ఫర్ ఫ్రెండ్ అండ్ మా ఇద్దరి కంటే ముందు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చింది పర్చూర్ మురళి గారి కోసం. సో అండ్ దే వర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ దే బిలీవ్ ద డైరెక్టర్ మోర్ అండ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆల్సో దే స్టిల్ they are no way related to cinema. They are more into businesses and avanni pakkan betti they have been constantly behind the film
అండ్ ఈవెన్ నౌ దే కాన్స్టెంట్లీ ఆర్ అటాచ్డ్ విత్ ద ఫిలిం. సో వీ నీడ్స్ ప్రొడ్యూసర్స్ లైక్ దట్ హూ కెన్ షో దట్ మచ్ ప్యాషన్. బేసిక్గా ప్రొడ్యూసర్కి ప్యాషన్ ఉంటేనే అలా చేయగలుగుతారు. సో వాట్ యూ సే అబౌట్ ప్రొడ్యూసర్స్ సార్? మంచోళ్ళండి. అండ్ ఇందాక అనుకున్నట్టు ఫ్రెండ్ కోసం, కేవలం ఫ్రెండ్ కోసం సినిమా లాభం నష్టం. అండ్ అన్ఫార్చునేట్లీ బడ్జెట్ కూడా ఎక్కువైంది. సో ఐ విష్ దే రికవర్, బికాస్ మంచోళ్ళు అంటే నేను ఊరినే చెప్పడం కాదు, జనరల్గా ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ విత్ దమ్, ఇంక్లూడింగ్ ద ప్రొడక్షన్ అండ్ లైట్ బాయ్ ఎవ్రీబడి. పేమెంట్స్ ప్రొఫెషనల్ లాగానే చేశారు. ట్రీట్ హౌ దే ట్రీటెడ్ ద ఫిలిం వాజ్ లైక్ అ ప్రొఫెషనల్ విత్ ప్యాషన్. నమ్మే చేశారు, విల్ బి గుడ్ అనే నమ్మే చేశారు, మురళి మీద నమ్మకంతో చేశారు. ఫైనల్గా మూవీకి ఏంటి హైలైట్స్, ఏం చూసి ప్రేక్షకులు రావాలి సినిమాకి? ఆటేనండి, గేమ్. ఈ గేమ్ చూడటానికి బికాస్ చాలా కాలం అయింది, కోర్ట్ రూమ్ డ్రామా, ఒక కేసు, క్రిమినల్ కేసు, ఇది చూసి చాలా కాలం అయింది నాకు తెలిసి. ఈ మధ్యకాలంలో లేదు అసలు. సో దట్ విల్ బి ద ఫ్రెష్ పాయింట్. మీరేం చెప్తారు? అదర్ దాన్ దాట్, అది స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం. బేసిక్గా వీ ఆల్ ప్లే క్యారెక్టర్స్, బట్ ద రియల్ హీరో ఇన్ ద ఫిలిం ఇస్ ద స్క్రీన్ ప్లే. సో దట్ ఈస్ విచ్ ఏంటంటే, మేము కథ అన్నప్పుడు కూడా నాకు వచ్చిన అదే ఒకటే డౌట్ అండి. ఇంటర్వెల్ కథ, ఇంటర్వెల్ అన్నారు, అదేంటి సినిమా అయిపోయింది కదా, సెకండ్ హాఫ్ ఏముంటుందని అనుకుంటాం. ద ఫిలిం స్టార్ట్స్ దేర్. సో దట్ ఈస్ దట్. మీకు అలా అనిపించింది, ఖచ్చితంగా ప్రేక్షకు కూడా అలా అనిపించింది. ఇట్ డెఫినెట్లీ బీ దేర్, ఆడియన్స్కి కూడా అదే ఉంటుంది. అదే, ఎవ్రీ వన్ విల్ ఫీల్ ద ఫిలిం ఇస్ ఓవర్, ఇంకేముంటుంది. సో ద ఫిలిం స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. దట్ మేక్స్ యూనో ఫిలిం సెకండ్ హాఫ్ అనేది అలా సాగింది అంటే ఓబ్వియస్లీ ఇట్ ఈస్ గోనా బి, ఇట్స్ గోనా బి థ్రిల్లింగ్ రైడ్ సెకండ్ హాఫ్. Thank you very much, Rohit Gaur. Thank you very much, Jagapathi. I wish you all the best. Thanks. Thank you.